वृषभस्तमं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सेद सादनम् ॐ महागणपतये नमः। శిష్యుడిగా తయారు కావాలంటే ఒకటే, వినడం, పాటించడం, పాలించడం. మొదలు పాటించడము మొదలు పెట్టాలి. అంతకంటే ముందు తల్లిని ప్రేమించాలి, తల్లిని ప్రేమించాలి. తల్లి ప్రేమ ముందు అందుకోవాలి, తండ్రి ప్రేమ అందుకోవాలి, తర్వాత గురువు ప్రేమను అందుకోవాలి. సద్గురు దర్శనం అదే ముందుకు వస్తుంది. ఆయన దగ్గరికి మీరు పోయక్కర్లేదు, మీరు కూర్చుని దగ్గరికి వచ్చిపోతారు. చెప్పడానికి వీలు లేదు. గంగకి వెళ్ళాలి, కుండలు తీసుకురావాలి, స్నానం చేయించాలి. లుకు లుక్కు ఉంది, చిపోయినట్టుంది, చితికింది చెవులు, ముక్కు చితికిపోయింది, పెదవులు చితికిపోయినాయి, చితికిపోయినాయి, మొత్తం ఈ ఐపోసన్ని వెళ్ళిపోయాయి. కంటి పూర్తి మాయమైపోయినాయి, ఇంటికెళ్ళని రాలిపోయాయి. ఆ దుర్వాసనకి తిట్టిన తర్వాత, నాయన దీప కూర్చోబిడ నిన్ను ఎన్ని తిట్టిదిద్దుతున్నారా, నేను నీ బాధ నీ మనసును ఎంత బగాయపరిచానరా, నన్ను ఏమనుకోకరా, క్షమించరా నన్ను గురుదేవా, ఆ మాట మీరు అనకండి, క్షమించు నాయన. ఎన్ని దుర్భాషలా, అబ్బా అబ్బా, నాకు అర్థమవుతుంది. అప్పుడు అన్నప్పుడు తెలియలేదు, ఇప్పుడు నాకు తెలియబడుతుంది, వినబడుతుంది నాకు. మళ్ళీ రీసౌండ్ వస్తుంది, అప్పుడు తిట్టింది నాకు, రీసౌండ్గా మారిపోయింది అది. ఏమనుకోక నాయన, మళ్ళీ తిడతాడు, మళ్ళీ తిరిగిపోస్తాడు, మళ్ళీ రకరకాలుగా హింసిస్తాడు. మళ్ళీ ఏమనుకోక నాయన, నాకు తెలుసు తిట్టాను, నాకు అర్థమవుతుంది, కానీ అప్పుడు అర్థం కాలేదు. అప్పుడు నువ్వేమనుకోక నాయన, భరించు, గురుశక్తి నీ ఎంబడుంది, ధైర్యంగా ముందు నడువు, ఓడ్చుకో, క్షమించే ధైర్యం ఏర్పాటు చేసుకో, నా మాట ఖచ్చితంగా విను, విని పాటించడం మొదలుపెట్టు, పతనం ఎప్పుడు నీకు ఉండదు నాయన అన్నాడట. గురుగారు అదే నాకు ఆశీర్వదమేయండి, ఆశీర్వదిస్తాడు. మరి ఒకరోజు రానే వచ్చింది, బలమైన రోజు వచ్చింది. కాశీ విశ్వేశ్వరుడు దగ్గరికి నీళ్లు తీసుకుంటూ తీసుకుంటూ నీళ్లు తీసుకున్నాడు. సార్ ఎవరికి, గురుగారికి నీళ్లు తీసుకున్నాడు. వేదధర్ముడు గురుగారు ఎవరు, వేదధర్ముడు, ఆయనకు నీళ్లు తీసుకొని ఒకసారి ఆ మందిరం ముడికి వెళ్ళి చూడాలనుకున్నాడు. కాశీ విశ్వేశ్వరుని చూస్తే లింగం లేదు, ఏంటి లింగం కనబడతలేదు అనుకుంటాను, నా భ్రమ అనుకున్నాడట. మళ్ళీ పోయిందట, లింగం లేదు. ఎవరికన్నా చెప్తే ఏమనుకుంటారో, నేనేమన్నా చేసిన అనుకోగలరని ఆయన అలా మళ్ళీ పోయించాడు, లింగం లేదు. అలా పోయే వరకు వేదధర్ముడి ఇంటి ముంగట, వృష ముంగట సాక్షాత్ శివపరమేశ్వరుడు సర్పంతో, గంగాదేవితో, జట రుద్రాక్ష మాలతో, నందితో, త్రిశూలంతో జగజగలాడుతుందట. ఉండా కుక్కగాడ పెట్టి పోయి దండం పెట్టాడు. ప్రభు ఇంత శ్రమ తీసుకొని నా కొరకై, నా గురు కొరకై ఇంత దూరం వచ్చారా ప్రభు అని సాంగా దండం పెట్టుకొని, ప్రభు ఏం చేయాలి, ఎందుకు వచ్చారు ఏంటి, దీపా నా మాట విను, స్వామి వింటాను, నా గురుగారు ఎదురు చూస్తారు, బట్టలు ఇప్పించాను,
స్నానం చేయిస్తాను, కొంచెం ఆగండి. ఆగాడు బోలాశంకరుడు, స్నానం చేయించాడు. చేయించిన తర్వాత తుడిచాడు, కొంచెం మిగిలింది, ఇంకా తవలు మీదేసుకున్నాడు. వచ్చి మళ్ళా శివునితో మాట్లాడుతున్నాడు, మీ సేవ చాలా నచ్చింది నాకు, మీ గురు శిష్యుల బంధం మా విలువైన బంధం, విచిత్రమైన సంబంధం ఇది నాకు చాలా నచ్చింది. కాశీలో కొన్ని ఏళ్ళ తర్వాత ఇలాంటి సేవ ఇలాంటి బంధాన్ని చూశాను, నాకు ఉండలేక వచ్చాను. తెలుసు ప్రభు, గూడి ఖాళీంది, గూడి ఖాళీంది తెలుసు అన్నదట. అప్పుడు ప్రభు ఇప్పుడు వస్తా, తూడు చేసి వచ్చేస్తా. వచ్చి అప్పుడు మళ్ళీ వచ్చి గురుగారు చిరాకులు ఉన్నాడు, బోక్తున్నాడు, రక్తం వెళ్తున్నది, చీమును పూస్తున్నాడు, వెళుతున్నది, అంత పూసుకుంటున్నాడు. అప్పుడు చూశాడు, అప్పుడు వెళ్ళి స్వామి గురుగారి గురించి అంధత్వం పూజేస్తా, తర్వాత కుష్టి నివారణ చేయడానికి నేను వచ్చినానా, నువ్వు ఎలా శ్రమ తీసుకుంటున్నావు, నీ శ్రమ తగ్గాలనే ఉద్దేశం మీద నేను వచ్చినా, నీ గురుశక్తి బలమైందని తెలుసు నాకు, కానీ ఏమంటావు దేవా, ఒక్కసారి నా గురువుని అడిగి వస్తా. గురుదేవి వెళ్ళారు, చెప్తుంటే కోపం వస్తుంది గురుగారికి, ఇచ్చేదేమున్నాయినా తెచ్చేవాడు నువ్వు తీస్తావు, అది బీజంగా మిగులుతుందని చెప్పాను కదా నీకు దీప, నా మాట వినరా, నీకు కావాలండి అడుక్కుపో, ఏమంటారు నీకు కావాలని తడుక్కుపో. అమ్మా చిరాకు చూశాడు, గురుగారి చిరాకు చూసి ధైర్యం చాలలేదు, సరే గురుగారు పాదాలకు నమస్కారం చేసి మళ్ళీ వాళ్ళకి బాగా అనుకున్నాడు, బాగా చీము రక్తం చీము బాగా అద్దుకున్నాడు. అప్పుడు సాష్టంగా మళ్ళీ శివుని దండం పెట్టి మా గురుగారికి ఏమొద్దంటున్నాడు, నాకు కూడా ఏం లేదు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు అని చెప్పేసి, అయితే సరే అలాగే వెళ్ళమంటావా నన్ను, నీ గురించి ఏమన్నా కోరుకో, నా గురుగారికి అవసరం లేదు, నాకేం అవసరం ఉంటుంది, ముక్తి ఒకటి అవసరం ఉంది, ముక్తి నాకు కావాలి ప్రభు, అది మీకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలనో ఎలా ఇవ్వాలనో, ఇప్పుడు నేను అడగను ప్రభు అని దండం పెట్టాడు. శివుడు వెళ్ళిపోయాడు. శివుడు వెళుతూ వెళుతూ విష్ణు ఆలయంకి వెళ్ళాడు. విష్ణు విష్ణు ఇక్కడ రా అంటాడు, ఏమి గురు శిష్యులు నాయన వీళ్ళిద్దరు, చూడవలసింది ఉంది అక్కడ, చూడవలసిన దృశ్యం, ఒకసారి చూసిరా విష్ణు అంటాడంట. అప్పుడు ఎంబడే తనకు ఆతృత అన్ని వదులుకున్నాడట, వెళ్ళాడు. అంత రెండు రోజులు సేవాకార్యం నడుస్తున్నాయి. తర్వాత విష్ణుదేవుడు వెళ్ళి నిలబడ్డాడు. వేదధర్ముడి దగ్గర నిలబడ్డాడు. విష్ణు ఆకారం చూడాలి, శంఖు చక్రము గద ఆ వైభవము, ఆ రావి చెట్టులాగా ఉంది, అంత పెద్దగా అంత విశాలంగా అంత పెద్ద చూశాడట. ఇలా చూస్తుంటే కళ్ళు సరిపోతలేవట, ఏంటి విచిత్రమైన శక్తి ఇక్కడ నిలబడ్డది, ఇంకా ఉంది ప్రభు కొంచెం కొంచెం అన్నట, కొంచెం ప్రభు అంత దూరం చూడలేకపోతున్నాను, కొంచెం ప్రభు అన్నట తగ్గిపోయాడట. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత సాష్టాంగ దండం పెట్టి, ప్రభు ఇంత దూరం ఎందుకు శ్రమిస్తున్నారు, నేనే మీ ఆలయానికి రావాలనుకున్నాను ప్రభు అయితే అనుకున్నాడు. శివుడు ఆలయం ఖాళీ చేశాడు, ఈయన కూడా ఆలయం అయితే ఖాళీ చేయలేదు అని మనసు, అవును నువ్వు అనుకున్నది నిజమే, అవును అనుకునేది నిజమే, భక్తుడు ఎక్కడ ఉంటాడో గురుశక్తి ఎక్కడ ఉంటుందో నిజమైన శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడే నేను కొలు ఉండాలి కదా, వారిని వెతుక్కుంటూ ఉండాలి కదా, నా పనేంటి నాయనా ఇంకా అన్నట. ప్రభు సెలవు ఇయ్యండి, మీ గురుగారి అంధత్వం నిద్ర లేక సరి అయిన భోజనం లేక ఎన్ని రకాలుగా నువ్వు అవస్థపడుతున్నావో నాకు తృప్తిక లేదు, నాకే బాధ అనిపిస్తుంది, నీ గురుగారిని బాగు చేయాలని వచ్చాను, ఆయనకు వరం ఇవ్వాలని వచ్చాను, ఏ వరం కావాలో కోరుకో ప్రభు. వరం మాట విత్తగానే గురువు చిరాకైపోతున్నాడు, మీరు ఏమనద్దు, దయచేసి నాకు ఆశ్వాదం ఇవ్వండి, ఏ జన్మకైనా గురు సేవ చక్కగా చేయాలి, ఆయన కోపం రాకుండా చూడాలి,
ఆయన సేవల ఏది తక్కువడకూడదు. సేవకు గురు తృప్తి అయిపోవాలి, గురుదేవుడు తృప్తి అయిపోవాలి. మళ్ళీ జన్మ అనేది అంటే నాకు గురు అక్కర్లేదు, గురు పదవి అక్కర్లేదు, శిష్యునిగానే నేను మిగిలినట్టుగా గురుల సేవ చేస్తూ నా జీవితం గడిపి ఇతర శిష్యులకు నేను నా ద్వారా పంచిపెట్టాలి, శిష్యులకి శక్తి పంచిపెట్టాలి. అంటే చార్జ్ చేసి వాళ్లకు పంచిపెట్టాలి, జమ చేసి వాళ్ళకు పంచిపెట్టాలి. ఆ ప్రకారంగా నన్ను అనుగ్రహించండి అన్నాడు. చాలాసేపు మాట్లాడాడు. ఆ విష్ణుమూర్తి చాలా చిన్నగా సిద్ధమై చిన్న పిల్లల్లాగా, నాన్న నువ్వు ఎంతమంది సేవ చేసావరా, విష్ణుని ఇప్పించగలిగాడు శిష్యుడు, ఎంతమంది సేవ చేసావరా, ఎంత బాగా చేసావు నాన్న, చాలా చక్కగా చేశావు, కొనసాగించు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గురుగారు, నాన్న ఎవరితో మాట్లాడుతున్నావు, చాలాసేపు అయింది రాలేదేంటి, కొంచెం చల్ల మాట్లాడుతున్నాడు, చిరాకు కళ్ళు పడతలే, ఒకటి చూస్తాడు ఒకటి చూస్తాడు, ఇది పడివేస్తాడు అది పడివేస్తాడు, నానా చిరాకు, చిన్నదానికి పెద్దగా లాగుతాడు, చిన్న తప్పుని పెద్దగా సాధిస్తాడు, ఇది ఎందుకు తెలియదు, నీళ్ళు ఎందుకు ఎక్కువ పోసావు, పాయసం ఎందుకు ఎక్కువ పెట్టావు, ఇది ఎందుకు నోట్లో పెట్టావు, రకరకాలుగా వేధిస్తాడు బాధిస్తాడు. నేను కాదు నాయన, నా కర్మ నిన్ను వేధిస్తుంది బాధిస్తుంది, నీ కర్మతో కూడా సంబంధం ఉంది, రెండు కొట్లాడుతున్నాయి, యుద్ధం చేస్తున్నాయి. చల్లగా మాట్లాడాడు. అయితే దీప నీకు అసహ్యం ఇస్తలేదా, ఎన్ని దినాలు పస్తున్నావు నువ్వు, నాకు తెలుసు నాయన, ఎన్ని దినాలు అవసరపడుతున్నావు నువ్వు, నీకు వస్తలేవా, అలసిపోలేదా. లే గురుగారు, మీరున్న తర్వాత అలసడం ఎట్లా, ఆకలి ఎందుకు ఉంటుంది, నిద్ర ఎందుకు ఉంటుంది ప్రభు, గురు సేవ, గురు సేవకు మించిన సేవ ఇంకేమైనా ఉందా, అది కూడా సామాన్యమైన గురు మహాసద్గురు సేవ దొరికింది ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నావు, సాక్షాత్ విష్ణుమూర్తి ఎలా ఉన్నాడో వర్ణించాడట, కళ్ళకెళ్ళి నీళ్లు గారడం మొదలుపెట్టిందట, నీళ్ళు ఎలా మొదలుపెట్టాయో, దీపా నేను చూడగలనరా, దీపా నా వ్యాధి పోతుందిరా, నాయనా పోతుంది నా వ్యాధి, పోతుంది నా వ్యాధి అని అక్కడనే కలుతూ గంతులేస్తున్నాడట. ఆ విష్ణు గురించి చక్కగా వివరించాడట. ఎంత అదృష్టవంతుడు నాయన, ఎన్ని జన్మల పుణ్యఫలము, ఏ తల్లి నీకు జన్మనిచ్చిందో నీవు దొరకడం వల్ల నా పాపకర్మ పూర్తిగా దూరమైంది. లేదు ప్రభు, గురుశిష్యుల వాదన, లేదు ప్రభు, నీ సేవ వల్ల సాక్షాత్ కాశీ విశ్వనాథుడు మందిరంలో నుంచి కదిలి వచ్చాడు ప్రభు, విష్ణు ఆలయం నుంచి విష్ణు స్వయంగా వచ్చాడు ప్రభు, మీరు సామాన్యులు కాదు, గురుశక్తి అంటే ఏంటో అనుకున్నాను, గురుమహిమ అంటే ఏంటో అనుకున్నాను, గురుసేవ వల్ల సర్వదేవతలు కదిలారు ప్రభు కాశీలో, గురు మంత్రం ఉచ్చారణతో శవం కదులుతుంది, కదలంగా చూశాను తండ్రి, సచ్చిన కాకి సచ్చిన కుక్క ఇలా కదలంగా చూశాను తండ్రి, మీ నామ ఉచ్చారణ వల్ల ఇంతకు మించి నాకేం కావాలి. ఇద్దరికి ఓరుకోరు పట్టుకొని కౌగులుసుకొని ఏడ్చుకుంటున్నాడు. ఉన్నంతవరకు చేయనీయాలి నాయన, 40 అప్పుడే అయిపోయింది, ఇది 60 దాటిపోయింది, వృద్ధాప్యం వచ్చేస్తుంది నాకు, మరి నేనేమి సేవ చేయగలను, నీకేమి ఇవ్వగలను, నాకు ఏది అక్కర్లేదు, అన్నీ దొరికిపోయినాయి అంటంట. అయితే దివ్యాత్మ స్వరూపులారా, గురు సేవ అంటే ఏంటిదో విన్నారు, వినడం కాదు మొదలు పాటించడము మొదలుపెట్టాలి. అంతకంటే ముందు తల్లిని ప్రేమించాలి, తల్లిని ప్రేమించాలి. తల్లికి ఎట్లా ప్రేమించాలంటే, ఒక వస్తువు తింటే నా అమ్మ కోని దాసుకోవాలి, చిన్నగా ఉన్నప్పుడు నీ అమ్మ దాసుకునేది నా కొడుక్కి లడ్డు ఇలా దాసుకునేది, నా కొడుక్కి లడ్డు, నేను లడ్డు తినను అమ్మా, ఒక లడ్డు ఇస్తావా, లేదమ్మా అందరికి ఒక్కొక్కటి, అయితే నా కొడుక్కి లడ్డు ఇక్కడ దాసుకునేది అమృత భాండములు.